తైవాన్కి చెందిన గాలిపటాల తయారీదారు సాన్ హువాంగ్ ఫెంగ్ అద్భుతమైన పతంగుల్ని తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి ఓ గాలిపటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని మొదటిసారి చూసిన వాళ్ళు ఇదెలా సాధ్యమని ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటారు. విమానంలో ప్రయాణించినప్పుడు కొన్నిసార్లు మన లగేజ్ వేరే వ్యక్తికి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రయాణంలో లగేజీ మారిపోయింది. దీనికోసం సదరు విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్లైన్స్ వెబ్సైట్ను హ్యాక్ చేశాడు. ఈ విచిత్రమైన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ హోటల్ మరో 5 ఏళ్లలో ప్రారంభం కాబోతోంది. అంటే 2027లో ఈ స్పేస్ అందుబాటులోకి రానుంది. లగ్జరీ క్రూయిజ్ షిప్ స్టైల్ స్టేషన్ తిరిగే హోటల్ని నిర్మిస్తున్నారు సైంటిస్టులు. అంతరిక్షంలో స్టే చేయటానికి ఓ హోటల్ని కూడా నిర్మిస్తున్నారు. దీనిలో 400 మంది అతిథులు ఉండేందుకు వీలుగా అంతరిక్ష హోటల్ని అందుబాటులోకి తెస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. కేజీఎఫ్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి UAA సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. 2 గంటల 45 నిమిషాల డ్యూరేషన్తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. యష్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. తిరుమల కొండపై ఏనుగులు హల్చల్ చేశాయి. తిరుమల పాప వినాశనం ప్రాంతంలో తిష్టవేసిన ఏనుగులు ఆకాశగంగ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చి నానా రచ్చా చేశాయి. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను వెంబడిస్తూ భయాందోళనకు గురి చేశాయి. ఇక ఏనుగును చూసిన బైకర్లు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్లో చైన్ స్నాచర్గా రెచ్చిపోయిన హేమంత్ గుప్తా ఎట్టకేలకు చిక్కాడు. అబ్దుల్లాపూర్ మెటలో కమల అనే మహిళ మెడలో నుంచి గొలుసులు లాక్కెళ్లాడు. యూపీ నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన హేమంత్ గుప్తా ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూపీ వెళ్తుండగా హేమంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వరంగల్ MGM ICUలో చికిత్స పొందుతున్న పేషెంట్ని దారుణంగా కొరికిపడేశాయి ఎలకలు. ఈరోజు పేషెంట్ను చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు అది చూసి కంగుతున్నారు. దీనిపై MGM సూపరింటెండెంట్ని వివరణ అడిగితే ఇవన్నీ కామన్ అంటూ సమాధానమిచ్చారు. దీంతో MGM సిబ్బంది నిర్వాహకంపై బంధువులు ఆందోళనకు దిగారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత వారం కరోనా మరణాలు దాదాపు 40% పెరిగాయని WHO తెలిపింది. అటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 కోటి కొత్త కేసులు వెలుగుచూడగా 45,000 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో దక్షిణ కొరియా టాప్లో ఉంది. ఐపీఎల్ 2022లో భాగంగా మార్చి 28న లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో స్టార్ బౌలర్ మహమ్మద్ షమి అదరగొట్టారు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో మహమ్మద్ షమి ప్రదర్శనపై మనసు పారేసుకుంది అమెరికా శృంగార తార కేంద్ర లస్ట్. అద్భుత ప్రదర్శన చేశావు షమి అంటూ లవ్ క్లాప్ ఎమోజీలను వాక్యాలకు జత చేసి అభినందించారు.